యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై మూడవ గురువారము పరిశుద్ధ కన్యమరియమ్మ జయంతి శిశువును కనబోవు మహిళ కుమారుని కను సమయము ఇదియే మొదటి పట్టణము మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు మొదటి పఠనము మీకా గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు ఎరుసలేము పౌరులారా మీ ఫౌజులను సిద్ధము చేసుకొనుడు శత్రువులు మనలను ముట్టడించిరి వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు ప్రభువు ఇట్లనుచున్నాడు బెత్లహేము ఎఫ్రాత నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును అతని వంశము పురాతన కాలమునకు చెందినది శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున నుంచును అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును లోకములోని నరులెద్దనును అతని ప్రభావమును అంగీకరింతురు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం నేను ప్రభువునందు ఆనందింతును నేను ప్రభువునందు ఆనందింతును దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక యువతి నుండి పుట్టెను రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మ మన హృదయముల ఎందు ప్రవేశపెట్టెను ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక ఇక నీవు బానిసవు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు హలెలుయ వచనము అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు నీతో ఉన్నారు ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఏసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది కానీ వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావమున మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిదతించుటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచిచుండగా ప్రభువుదూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలైన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగూ కన్యగర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించను ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక